రెండుగా చీలిపోయిన ఎన్సీపీ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం సీఎం ఏక్నాథ్ షిండేకు జై కొట్టిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా పదవి స్వీకారం యూసీసీకి మేం వ్యతిరేకం కాదు బలవంతంగా అమలు సరికాదన్న మాయావతి మణిపూర్ అల్లల్లల చైనా కుట్ర ఉంది కేంద్రం చర్యలేవన్న సంజయ్ రౌత్ కాంగ్రెస్ ల వర్గ విభేదాలు లేవు ఐక్యతగా 100 సీట్లు గెలుస్తామన్న భట్టి కమ్మంలో కార్యకర్తలను అడ్డుకోవడంపై ఆగ్రహం కరుణగిరి దగ్గర భారీ కేట్లు తొలగించిన రేణుకా చౌదరి మా కార్యకర్తలను అడ్డుకుంటున్నారు బిఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్న పొంగులేటి ప్రధాని మోదీ సభా స్థలాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు వరంగల్లో ఈ నెల 8న పర్యటనకు ఏర్పాట్లు సూర్యాపేట మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభం వైద్య రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాన్ని సృష్టించారన్న మంత్రి జగదీష్ రెడ్డి ఉద్యమంలో సాగుతున్న జగనన్న సురక్ష 3.69 లక్షలకు పైగా వినతుల పరిష్కారం విజయవాడ దుర్గమ్మకు బంగారు బాణం మేళ తాళాలతో సమర్పించిన కమిటీ ఆల్ టైం రికార్డు స్థాయికి టమాటా ధరలు కొనలేక జనం ఇబ్బందులు ₹50 రూపాయలకి కిలో టమాటా సబ్సిడీపై అందిస్తున్న ఏపీ ప్రభుత్వం దేవాలయాల్లో అమ్మవార్లకు ఆషాడం సారి ఈ నెల 6న శ్రీశైల బ్రహ్మరాంబికకు సమర్పణ రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపునకు ఏర్పాట్లు సింహాచలంలో భక్తుల గిరి ప్రదక్షిణ భారీగా తరలివచ్చిన భక్తులు సికింద్రాబాద్ అశోకలాడ్జి అట్టి ప్రమాదం సెల్లార్లో చెలరేగిన మంటలు ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేత రోడ్డు వెడల్పు కోసం అధికారుల చర్యలు ఉద్యోగుల నిర్లక్ష్యంతోనే కోరమండల్ ప్రమాదం ఒడిశా రైలు ప్రమాద ఘటనపై నివేదిక ఉత్తరాదిలో దంచుకొడుతున్న వానలు రాజస్థాన్లో వర్షాలతో జలమయం అమరనాథ్ మంచలింగం దర్శనం తొలి హారతి ఇచ్చిన పండితులు మరోసారి మెరిసిన నీరజ్ చోప్రా రెండో డైమండ్ లీగ్ టోర్నీలో అగ్రస్థానం మొసలిని వివాహం చేసుకున్న మేయర్ దక్షిణ మెక్సికో ఆచారాన్ని కొనసాగించిన నేత 2030 నాటికి 65 లక్షల కోట్ల యాప్ ఆర్థిక వ్యవస్థ దేశ జీడీపీలో 12% సమానం ప్రపంచ క్రికెట్లో వెస్టిండీస్కు ఘోర పరాభవం వరల్డ్ కప్ కు అర్హత సాధించని కరేబియన్ టీం ట్విట్టర్ యూజర్లకు షాక్ ఇచ్చిన మాస్క్ ట్వీట్స్ చూడటంలో వినియోగదారులకు లిమిట్స్